మచిలీపట్నం డివిజన్లో మరో 9 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావల్ తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం డివిజన్ పరిధిలో శనివారం సాయంత్రానికి మరో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ప్రకటించారు. వీటిలో మచిలీపట్నంలోని బచ్చుపేటలో 2 కేసులు, జవ్వార్పేటలో 1 కేసు, ఆదర్శనగర్లో 1 కేసు, ఇనుగుదూరుపేటలో 1 కేసు, చిలకలపూడిలో 1 కేసు, హౌసింగ్ బోర్డు కాలనీలో 1 కేసు నమోదు కాగా అవనగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం ఘంటసాల పాలెంలో 1 కేసు, చిట్టూర్పులో 1 కేసు నమోదు అయ్యాయని ఆర్డీఓ తెలిపారు. నిన్నటి వరకు మనము 83 కేసులు కోవిడ్ 19 పాజిటివ్ కేసులను అనౌన్స్ చేశాం. అయితే 83 కేసుల్లో 1 కేసు आधार कार्ड हंसल दीवे उपटी वो रिसाइडिंग गुंटूर जिल्लालो काबट्टी मनम निन्नटि वरकु 82 केसुलने मन ओक बंदर डिविजन लिस्ट जरिगिंदि. मरला 9 केसुलु पाजिटिव गा मन डिविजन नमोदय्यायि. 9 केसुल्लो मचिलीपट्नं मुनिसिपल कॉर्पोरेशन 7 केसुलु नमोदय्यायि. अदे विधंगा ग्रामीण प्रांतालालो 2 केसुलु नमोदय्यायि. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లోని 7 కేసుల్లో బచ్చుపేటలో 2 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా జవ్వార్పేటలో 1, ఆదర్శనగర్లో 1, ఇనగదురుపేటలో 1, చిలకలపూడి 1, హౌసింగ్ బోర్డు కాలనీ 1. మొత్తం మీద మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో 7 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో గమనించినట్లయితే ఘంటసాలపాలెం అంటే ఘనసాల మండలంలోని ఘంటసాలపాలెంలో 1 కేసు, అదే విధంగా అదే మండలంలో చిట్టర్పు గ్రామంలో 1 కేసు. మొత్తం మీద ఈ రోజు 9 కేసులు నమోదయ్యాయి. ఈ 9 కేసులతో కలిపి మన డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ 91 పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రస్తుతము మన యొక్క డివిజన్లో 38 కంటైన్మెంట్ జోన్లు యాక్టివ్ లో ఉన్నాయి. ఈ 38 కంటైన్మెంట్ జోన్లలో ఆల్్రెడీ కొంతమంది డిశ్చార్జ్ అయి ఉన్నారు, ఒక 30 మంది, మిగిలిన వారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఒక కోవిడ్-19 సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నట్లయితే మనం ఒక మొబైల్ వెహికల్ పెట్టాం. అంటే ఎక్కువ మొత్తంలో టెస్టులు చేయాల్సినటువంటి అవసరం వస్తే ఆ గ్రామానికి ఆ యొక్క వాహనాన్ని పంపిస్తాము. ఆ వాహనం ద్వారా అక్కడ డాక్టర్స్, అదేవిధంగా సంబంధించినటువంటి స్టాఫ్ కూడా అక్కడ అటెండ్ అవుతారు. వారి ద్వారా కోవిడ్-19కు సంబంధించినటువంటి టెస్ట్ చేయించుకోవచ్చు. చేయించుకున్న తర్వాత మీకు రిజల్ట్స్ వస్తాయి. అయితే ఈ రిపోర్ట్స్ అనేవి 2-3 డేస్ అనేవి పడుతున్నాయి. ఎందుకంటే గతంలో అయితే తక్కువ సంఖ్యలో మనం టెస్టులు చేసేవాళ్ళం కాబట్టి రిపోర్ట్ అనేది చాలా తక్కువ టైంలో వచ్చేది. ఇప్పుడు మనం టెస్టులు చాలా ఎక్కువలో చేస్తున్నాం. అంటే సుమారుగా వేలల్లో మనం ప్రతిరోజు టెస్టులు చేస్తున్నాం కాబట్టి వాటి యొక్క రిపోర్ట్స్ 1 లేదా 2 రోజుల్లో వచ్చేస్తున్నాయి. అదే ట్రూనాట్ టెస్ట్ అయితే మాత్రం మనకు ఆ రోజే వచ్చేస్తున్నాయి. కాబట్టి కొన్ని ట్రూనాట్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము, కొన్ని మాత్రము మామూలుగా విఆర్డిఎల్ టెస్టులు కూడా చేస్తున్నాము. ట్రూనాట్ టెస్టులు మాత్రం తొందరగా రిపోర్ట్స్ వస్తాయి. విఆర్డిఎల్ టెస్ట్ చేసిన వాళ్ళు ఒక 2 డేస్ పడుతుంది. ఎందుకంటే ల్యాబ్లో ఎక్కువ మొత్తంలో స్వాబ్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఆర్డర్లో వాటిని చేయడం జరుగుతుంది. కొంతమంది వీటికి రిపోర్ట్స్ అని తొందర పెడుతున్నారు. మీరేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరి స్వాబ్కు సంబంధించినటువంటి రిపోర్టు మన యొక్క వైద్యుల ద్వారా మనకు తెలుస్తుంది. ఆ ఏదైతే మనం అఫీషియల్గా అనౌన్స్ చేస్తామో వాటిని మాత్రమే పాజిటివ్ అని నమ్మాలి. చాలామంది ఫోన్లు చేసి మా ఇంటి దగ్గరలో పాజిటివ్ వచ్చింది, వీళ్ళని షిఫ్ట్ చేయండి అని వారే మన అధికారులకు ఫోన్లు చేసి చెప్తున్నారు. కానీ ఆ విధంగా జరగదు. పాజిటివ్ వచ్చినటువంటి ప్రతి కేసుకు సంబంధించి అధికారులు కంపల్సరీగా అధికారికంగా ప్రకటించిన తర్వాత మాత్రమే వారిది పాజిటివ్గా నిర్ధారించబడుతుంది. మీరు అనవసరమైనటువంటి పుకార్లు చేయాల్సినటువంటి అవసరం లేదు. పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి అది అవునా కాదా అని చెప్పాల్సింది. అఫీషియల్గా అధికారులు ప్రకటించినప్పుడు మాత్రమే అది పాజిటివ్గా నమ్మండి. ఎవరు కూడా ఈ విషయంలో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అనవసరమైనటువంటి ఈ యొక్క పుకార్లు నమ్మవద్దు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను.